విశాఖ జిల్లా సభవర మండలం పైడివాడ గ్రామంలో ఈ నెల 31వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు అదీప్ రాజు, రూరల్ ఎస్పీ తదితర అధికారులు పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 120 లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు సివిల్ కోచింగ్ అయ్యే ఖర్చుని తన వంతు సాయంగా ఇస్తానని తెలిపారు. విద్యార్థి ఏమనిస్తుంది, వసతి ఏమనిస్తుంది, హాస్టల్ అని చెప్పారు. ఆ ప్రభుత్వ పరంగా అన్ని ఏం చేయాలో చేద్దాం. మరి ఈ డిగ్రీ కాలేజ్ ఉన్న స్టూడెంట్స్ కి మీరు కొంచెం సివిల్స్ కొంచెం కూడా ఎక్కువ చేయగలిగితే ఆయన మనకి 3 నెలలు 6 నెలలో బాగుంటుంది. మీకు దానికి ఎలాంటి సహాయ సహాయాలు కావాలని అడగండి. మరి టీచర్స్ కానీ మరి ఇంకా ఫైనాన్షియల్ కానీ ఏమైనా కావాలన్నా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ సహాయం చేస్తాం. ఎందుకంటే మరి నాకు ప్రైవేట్ కాలేజ్ ఉన్నా నేను కూడా మన గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ చదువుకునే ఈ సహాయం వచ్చినట్టు. ఎందుకంటే మా ఊళ్ళో స్కూల్ కూడా ఉండేది కదా, రోజుకి 5 కిలోమీటర్లు గంచెల్లో ఉంటుంది, కాలేజీ రోజు 10 కిలోమీటర్లు సైకిల్ మీద. కాబట్టి ఆ చదువు వెళ్ళి మరి ఇవన్నీ తెలిసినట్టు. కాబట్టి ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇందులో సాగుతుంది హమ్ కేసేసే కమ్ నా హీర్. మరి మీకంటే తక్కువ ఎవరు లేరు, మీకు మీరే హీరో. మీరు పెద్ద పెద్ద లక్ష్యాలు నెరపరచుకోండి. నెరపరిచిన తర్వాత అబ్దుల్ కలాం గారి మన ఎగ్జామ్, ఆయన ఎప్పుడు చెప్తారు ఏం బిగ్ థింక్ బిగ్ అర్ అట్లీస్ట్ డ్రీమ్ బిగ్ పెద్ద పెద్ద లక్ష్యాలు నెరపరచుకుని మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని జీవితంలో సాధించాలని, ఆ సాధించే శక్తిని బహుమతులు మీకు ఇవ్వాలని, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించిన తర్వాత మరి మీ కర తల్లిదండ్రుల్ని మీ మాతృదేశాన్ని మీరు మర్చిపోవద్దని. ఎందుకంటే ఈ భారతదేశంలో సంపద 100 కోట్ల మంది జనాభా, వీళ్ళలో అత్యధిక మంది యువతే. యువతి మరి ఇవాళ స్వామి వివేకానందుడు మరి సినిమా హీరో చాలా మంది ఉంటారు, కానీ భారతదేశానికి ఒకే ఒక హీరో స్వామి వివేకానందుడు. ఆయన ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే యూత్ ఈస్ ద హోప్ ఆఫ్ ద నేషన్, యు కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవరీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎర ఈస్ ఎవేక్ ఇన్ ఎవర్సెల్ టిల్ రీచ్ యువర్ గోల్ అని చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అనుకున్న జీవితంలో లక్ష్యాలను సాధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన గౌరవ శాసనసభ్యులు అదీప్ రాజు గారు కానీ, మీ ప్రిన్సిపల్ గారు కానీ, స్టాఫ్ మెంబర్స్ కానీ, ఇక్కడ కూర్చున్నటువంటి మరి ప్రజాప్రతినిధులు కానీ, మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని మీ అందరికి కూడా తెలియ